81వ వార్డు సమస్యలపై నిరంతరం చర్చిస్తామని 81వ వార్డ్ కార్పొరేటర్ పీలా లక్ష్మీ సౌజన్య రాంబాబు తెలిపారు. స్థానిక 81వ వార్డు 17వ సచివాలయం పరిధిలో గల ప్రజా సమస్యలపై జోనల్ కమిషనర్ మరియు మిగతా విభాగాల హెచ్ఓడీలతో కార్పొరేటర్ పీలా లక్ష్మీ సౌజన్య ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ శ్రీరామూర్తి, కార్పొరేటర్ పీలా లక్ష్మీ సౌజన్య, జీవీఎంసీ 81వ వార్డు ఇన్ఛార్జ్ పీలా రాంబాబు మాట్లాడుతూ వార్డులో ఉన్న సమస్యల పరిష్కారానికి తామంతా కృషి చేస్తామని, అలాగే నీటి సమస్య, దోమలు, కాలువల పరిశుభ్రత విషయంలో ప్రజలు కూడా తమ వంతు సహకారం అందించాలని కోరారు. అలాగే మాకు ఈ సమస్యలపై ఎప్పటికప్పుడు తెలియజేస్తున్న కార్పొరేటర్ సౌజన్య గారికి అభినందనలు తెలిపారు. ఎన్నికల సమయంలో మా దృష్టికొచ్చిన సమస్యలన్నింటిపై కమిషనర్ గారికి మరియు సిబ్బందికి తెలియజేశామని, వీటిపై పరిష్కార మార్గం దిశగా అడుగులు వేస్తున్నామని, అలాగే 9వ తేదీన జరగబోయే జీవీఎంసీ సమావేశంలో వీటిపై చర్చిస్తామని లక్ష్మీ సౌజన్య తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ శ్రీరామూర్తి, 81వ వార్డు ఇన్ఛార్జ్ పీలా రాంబాబు, జగన్నాథస్వామి ఆలయ చైర్మన్ దాడి ఈశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మత్స్యరాజు, టీపీఆర్ఓ రమేష్, శానిటరీ సూపర్వైజర్ పల్లా శ్రీను, పీలా శ్యామ గణేష్, ఎస్ఎం నాయుడు, పిఎస్కే నాయుడు, మల్లా రామచంద్రరావు, సూరిశెట్టి భాను, మద్దాల భీమేష్, సచివాలయ సిబ్బంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 81 వార్డు కార్పొరేటర్ గారు శ్రీమతి పీలా లక్ష్మీ సౌజన్య గారు మరియు రాంబాబు గారితో కలిసి వార్డు పర్యటన చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా మొత్తం ఆల్ హెచ్ఓడిస్, అన్ని విభాగాల అధిపతులు మరియు వాళ్ళ స్టాఫ్తో కలిపి ఈ వార్డు పర్యటనలో దెబ్బ వీధి మరియు అగ్గిమర్రి చెట్టు ఇలా ఈ ఏరియాలో అన్ని కూడా కవర్ చేయడం జరిగింది. డైరెక్ట్ కార్పొరేటర్ గారు చొరవతో ప్రతి ఇంటింటికి వెళ్ళి సమస్యలు ఏంటో తెలుసుకొని ఆ సమస్యల్ని, ఒక్కొక్క దగ్గర వాటర్ ప్రాబ్లం ఉంది, ఒక దగ్గర రోడ్డు డ్యామేజ్లు ఉన్నాయి, ఒక దగ్గర కాలువలు డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అలాగే శానిటేషన్ ప్రాబ్లమ్స్ అక్కడక్కడ ఉన్నాయి. సో ఇవన్నింటినీ సమన్వయం చేసుకుంటూ అందరినీ కలుపుకుంటూ ప్రతి ఇంటింటి గడపని ఈరోజు మేము టచ్ చేయడం జరిగింది. అయితే ఏంటంటే, మొదటిసారిగా అనకాపల్లిలో జీవీఎంసీ ఎలక్షన్స్ అయిన తర్వాత మొదటిసారిగా సౌజన్య గారు చొరవ తీసుకొని ప్రత్యేకంగా వార్డు పర్యటన మొదలుపెట్టాలన్నది ఇది ఆరంభం. ఇదే వరవడి ఇకపై నుంచి కూడా కంటిన్యూ చేస్తామని, అన్ని వార్డులు కూడా కవర్ చేస్తూ ఆల్ హెచ్ఓడీస్తో విభాగ అధిపతులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని అక్కడికక్కడే ఆ సమస్యలను పరిష్కరించేటట్టుగా చర్యలు తీసుకుంటున్నాం. ప్లాస్టిక్ వినియోగం అనేది కూడా తగ్గించాలి. ఇవన్నీ కూడా సహకరిస్తే మనం అందమైనటువంటి నగరంగా తీర్చిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే కార్పొరేటర్ గారు కూడా సహకరించి ఇంకొంచెం అభివృద్ధి పరంగా తీసుకువెళ్తామని చెప్పి, ఏమైనా సమస్యలు ఉంటే కౌన్సిల్లో కూడా ప్రస్తావిస్తామని చెప్పేసి ప్రస్తావించి నగరాభివృద్ధి తోడ్పడతారని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మొన్న ఇక్కడ వార్డు పర్యటన చేసినప్పుడు ఇక్కడ ఉన్న సమస్యలన్నీ తెలుసుకొని అది జోనల్ కమిషనర్ గారికి తెలియజేయడం జరిగింది. మెయిన్ ఏంటంటే ఇక్కడ వాటర్ ప్రాబ్లం, దెబ్బ వీధి ఇవన్నీ కూడా వాటర్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది. వాటర్ గురించి అడిగితే అక్కడ అమృత స్కీమ్లో పైప్ లేసర్ కానీ వాటర్ రావట్లేదని చెప్తే దాని గురించి తెలియజేస్తే వాళ్ళు ఆ ప్రాబ్లం 1 మంత్లో క్లియర్ అవుతుంది, కంపల్సరీగా వాటర్ వస్తుందని చెప్తున్నారు. సో అదొక ప్రాబ్లం. మిగిలిన కూడా ఏంటంటే కాలువలు, రోడ్లు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా చెప్పాము, అవి కూడా వాళ్ళు కంప్లీట్ చేస్తామని చెప్పారు. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయి చాలా, అన్నీ రాసుకున్నాము. రేపు 9వ తారీఖున జీవీఎంసీలో మనకి మీటింగ్ ఉంది, అక్కడ ఇక్కడ ఉన్న ప్రధాన సమస్యలన్నీ అక్కడ ముందు చెప్పి దానికి పరిష్కార మార్గం చూసుకొని మళ్ళీ ఇక్కడికి నిధులు వచ్చేలా చేసి ఇవన్నీ కంప్లీట్ చేసే ఉద్దేశంతో ఉన్నామండి. నమస్కారం. గెలిచిన తర్వాత ఈ ఏదైతే 81వ వార్డు పరిధిలో ఉన్నటువంటి 17వ సచివాలయం, గత 5 రోజుల్లో మేము ఇంటింటి ప్రచారంలో మేము పర్యటించడం జరిగింది. వార్డు పర్యటన చేసినప్పుడు 17వ సచివాలయంలో ఆ టైంలో ప్రత్యేకించి మౌలిక వసతులు ఏదైతే
మంచినీరు కాలువలు శానిటేషన్ ఇటువంటి మౌలిక వసతులు ఏదైతే ఉన్నాయి అవి అంటే ఈ లైట్లు సమస్య వీటి మీద ప్రత్యేకించి దృష్టి పెట్టి ఈ వాటి పర్యటన చేసాము మేము ఆ వాటి పర్యటనలో ఉన్నప్పుడు ఏవైతే కంప్లైంట్స్ ఉన్నాయో ఆ కంప్లైంట్స్ అన్నీ కూడా గౌరవనీయులు మన జోనల్ కమిషనర్ గారికి మిగిలిన అధికారులందరికీ కూడా తెలియపరచడం వారు కూడా అదే స్ఫూర్తితో కంపల్సరీ మనం అందరం కలిపే వెళ్దాం టీంగానని చెప్పని వీళ్ళంతా కూడా మాతో వచ్చి మేము ఏదైతే 17 సచివాలయంలో తిరిగామో ఆ తిరిగిన ఏరియా అంతా కూడా ఇవాళ మేము అందరం కలిపి తిరగడం జరిగింది వారంతా కూడా సమన్వయపరుచుకొని ప్రతి సమస్యకి కూడా ఏ రకంగా పరిష్కారం చేయాలి అంటే ఇమీడియట్గా పరిష్కారం అయ్యే సమస్యలు అప్పటికప్పుడే చెప్తున్నారు కొద్ది దీర్ఘకాలికంగా వెళ్ళవలసినవి ఆ ప్రాసెస్లో ఏ రకంగా వెళ్ళాలి వాళ్ళు చేయవలసిన పని ఏంటి కౌన్సిల్లో కార్పొరేటర్గా చేయవలసిన పని ఏంటి అన్నదన్నీ ఎక్కడికక్కడే మనం అన్నీ కూడా విశ్లేషణ చేసుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాం ఇదే రాకుంది ఇటువంటి బాధ్యత బృహత్తరమైనటువంటి కార్యక్రమం మా తల మాపై పెట్టినటువంటి మా గురువర్యులు దాడివర్ భద్ర గారికి ఎమ్మెల్యే అమర్ గారికి ఎంపీ సచివతమ్మ గారికి మా సోదరులు రత్నాకర్ జయవీర్ గారికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రజలు ఏదైతే మాపై నమ్మకం పెట్టుకొని మేమైతే చొరవగా అన్ని కార్యక్రమాలు ప్రతి సమస్య కూడా పరిష్కారం దిశగా వెళ్ళగలమని ఏదైతే నమ్మి మమ్మల్ని గెలిపించారో ఆ దిశగా మేము అడుగులు వేస్తున్నాం మాతో పాటు మా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కూడా మాతో పాటు అనన్నిత్యం కూడా పరిగెడుతున్నారు వీళ్ళంతా కూడా వీరితో పాటు మొత్తం మా శాఖాధిపతులందరూ కూడా మాతో పాటు రావడం మాకు చాలా ఆనందకరంగా ఉంది ఇదే స్ఫూర్తితో ముందుకెళ్ళి 81వ వార్డును మాత్రం రాబోయే రోజుల్లో క్లీన్ అండ్ గ్రీన్గా చేస్తామని చేసి మీ అందరి ముందు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.